నమస్తే అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు పరిచయం చేస్తుంటాం కదండి. సో ఇవాళ కూడా కొన్ని మంచి వెరైటీస్ అనేది మీకు చూపించబోతున్నాం. సో వాటిలో మీకు నచ్చిన శారీ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర అన్నీ హోల్సేల్ రేట్కే ఉంటాయి, అలాగే మంచి ఫ్యాబ్రిక్ తోటే మనం ఇస్తూ ఉన్నామండి. సో కొరియర్ సర్వీస్ అంతా కూడా మనకి త్రూ అవుట్ ఇండియా వరకు ఉంటుంది. సో శారీ పర్చేజింగ్ వచ్చి మనకి వీడియో చూసేటప్పుడు మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి ఒక్కసారి మనకి వాట్సాప్కి మీరు సెండ్ చేసినట్లయితే మనం శారీ అవైలబుల్ ఉందా లేదా అన్న విషయం చెప్తాం. సో మీరు కొరియర్ అనేది మన దగ్గర నుంచి మీకు పంపిస్తూ ఉంటాం. సో ఈ వెరైటీ ఇప్పుడు చూడబోయే వెరైటీస్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు ఆన్లైన్లో ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ ఫస్ట్ చూడబోయే వెరైటీ మనకి లెనిన్ సిల్క్లో పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్న శారీ అండి ఇది. సో పైన బార్డర్ అంతా కూడా మనకి ఇది ఆరెంజ్ కలర్లో ఒక జరీ బార్డర్ అనేది ఇచ్చారు. సో ఇలా మనకి పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి ఒక చిన్న జరీ బార్డరు 1.5 ఇంచ్ బార్డర్ వస్తుంది. మిగతా శారీ అంతా కూడా మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్రైట్ కలర్ పింక్లో మనకి ఇసే లెనిన్ సిల్క్ అనేది ఫ్యాబ్రిక్ మీద కలర్ బేస్ తీసుకున్నాం. మిగతా శారీ అంతా కూడా మనకు ఒక చిన్న పికాక్ ప్రింట్ అలాగే ఒక ఫ్లవర్ ప్రింట్ అనేది మనం ఇలా డిజైన్ ఆల్టర్నేట్గా తీసుకున్నామండి. శారీ మొత్తం కూడా ఒక పికాక్ వచ్చి మనకి లైన్ వస్తుంది, అలాగే ఇంకొక లైన్ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో ఈ శారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా ఉంటుంది. ఇందులో మనకి ఇది బార్డర్ పార్ట్. సో బాటమ్ బార్డర్ వచ్చి మనకి సేమ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను, అలాగే మనకి చిన్న జరీ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి. సో మనకి మొత్తం కూడా మనకి ఒక డిజైనర్ పేట్ బార్డర్ వస్తుంది, అలాగే పళ్ళు పార్ట్. సో పళ్ళు తీసుకునేటప్పటికి మనకి కలంకారీ డిజైన్ అనేది ఇందులో మనకి ప్రింట్ ఇచ్చారండి. పళ్ళు వర్క్ ఏంటంటే మనకి ఒక కలంకారీ స్టైల్లో ఒక రిచ్ పళ్ళు ఇచ్చారు, అలాగే ఇందులో బుటీ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ కూడా మనకి రెండు వైపులా కూడా యాడ్ చేశారు. సో ఇందులో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ లైన్స్ అనేది బ్లౌజ్కి ఇచ్చారు. బార్డర్ అయితే మాత్రం మనకి 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కోసం యూజ్ చేసుకునే విధంగా రెండు వైపులా బార్డర్ ఇచ్చారనమాట. సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 510 రూపాయలకు అవైలబుల్ ఉందండి. సో లెనిన్ సిల్క్ మెటీరియల్లో మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ వైజ్ మీకు సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది. సో మంచి బ్లూ కలర్లో మనకి గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఈ శారీకి అవైలబుల్గా ఉంది. సో కాంట్రాస్ట్ అంతా కూడా మంచి ఆపోజిట్ కాంబినేషన్స్లో ఉన్నాయి. సో నెక్స్ట్ కలర్ సీ గ్రీన్. సో సీ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్గా తీసుకున్నాం. సో మరొక కలర్ కాంబినేషను రెడ్ అండ్ గ్రీన్ అండి ఇది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ కాంబినేషన్ అయితే మాత్రం మెయిన్ కలర్ రెడ్ కలరు, బార్డర్ అంతా కూడా మనకి ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారు. అలాగే మరొక కలర్ కాంబినేషను మంచి ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ అనేది ఈ శారీకి ఉంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి ఈ మ్యాంగో కలర్ పైన ఏంటంటే ఈ మల్టీ కలర్ కాంబినేషన్తో అన్నీ కూడా బుటాస్ అంతా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. అలాగే బాటమ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్. సో మరొక కలర్ కాంబినేషను గ్రీన్ అండ్ బ్లూ. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి ప్యారెట్ గ్రీన్ చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఉంది. సో వీటిపైన ఏంటంటే మనకి బుటా అనేది చిన్న బుటా, అలాగే మల్టీ కలర్ బుటా రావడం వల్ల మంచి లుక్ ఉంది. సో ఇది బార్డర్ పార్ట్. సో బార్డర్ అంతా కూడా మనకి అన్ని జరీ బార్డర్లు ఇచ్చారు. సో వీటి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 510 రూపాయలకు అవైలబుల్ ఉందండి, 510 రూపీస్. అలాగే మరొక లేటెస్ట్ వెరైటీ ఏంటంటే మనకి ఆర్గంజా కాంబినేషన్లో ఉన్నటువంటి కడీ ప్రింట్. సో ఇవి మంచి ఆర్గంజాలో మనకి మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్న శారీ ఇది. సో శారీ కలర్ వైజ్ తీసుకున్నట్లయితే మనకి ఇలా చాలా మంచి కలర్ కాంబినేషను పింక్ కలర్ ఉంటుంది. మెటీరియల్ వచ్చి మనకి మంచి ఆర్గంజా కోర ఆర్గంజా మెటీరియల్. ఇందులో మనకి ప్రింట్ అంతా కూడా ఇలా కడీ ప్రింట్ అనేది హైలైట్ చేశారు. అలాగే బార్డర్ తీసుకున్నట్లయితే మనకి ఇది ప్యారెట్ గ్రీన్ అండి, మంచి రేడియం కలర్ షేడ్లో మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కడ్డీ బార్డర్ ఇచ్చారు, అది కూడా సిల్వర్ జరీతోటి.
మిగతా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక బాందేజ్ కాంబినేషన్ టైల్లో మనకి ఒక గ్రీను అలాగే ఎల్లో కాంబినేషన్లో బాందేజ్. మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఈ కడీ ప్రింట్ అనేది ఒక బాక్స్ షేప్లో తీసుకుని అందులో మనకి ఒక చిన్న ఫ్లవర్ బుటీ అనేది యాడ్ చేశారు. ఇందులో కూడా మనకి ఒక టూ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారండి. సో కడీ ప్రింట్లో కూడా అలాగే ఈ శారీలో ఇది బాటమ్ పార్ట్. సో పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డరు బాటమ్ బార్డర్ వస్తుంది. సో అలాగే ఈ శారీలో పళ్ళు పార్ట్ తీసుకున్నట్లయితే మనకి సో ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అంతా కూడా మనకి ఇలా లైన్స్ లాగా తీసుకున్నారండి. ఇందులో కూడా మనకి గ్రీన్ కలరు అలాగే మంచి బ్లూ కలర్ కాంబినేషను అలాగే కడీ ప్రింట్ అనేది ఈ పళ్ళులో మనకి హైలైట్ చేశారు. సో ఈ శారీలో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఒక బాందేజ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ ఏదైతే గ్రీన్ ఉందో సో అదే గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి ఇలా బాందేజ్ తోటి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిల్లో మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తానండి. సో నెక్స్ట్ కలర్ వచ్చి మనకి మంచి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అలాగే మరొక కాంబినేషన్ వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్. సో అన్ని శారీస్కి కూడా ఈ ఆరెంజ్ కాంబినేషన్ ఈ మిడిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ అన్నిటికీ కూడా లైట్ డార్క్ లైన్స్ లాగా వస్తుందండి. ఈ వెరైటీలో ఏంటంటే ఇది చాలా ఫ్యాన్సీ లుక్ తోటి మంచి డిజైనర్ లాగా కనిపిస్తున్నటువంటి వెరైటీ. సో ఇది బ్లూ అండ్ విత్ గ్రీన్. సో పికా గ్రీన్ బార్డర్ డార్క్ బ్లూకి. సో అలాగే మరొక కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్కి విత్ పింక్ బార్డర్ అనమాట. సో అన్నీ మెయిన్ కలర్స్ ఉన్నాయి, చాలా బ్రైట్గా ఉంటాయి. అలాగే ప్రైస్ వచ్చేటప్పటికి 675 రూపీస్కి ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వెరైటీ. సో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి బెనారస్ స్వామ్ సిల్క్లో మనకి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది. సో అంతా కూడా మంచి ఫ్లవర్ బుటా స్టైల్లో తీసుకున్నాం. సో ఇందులో మల్టీ కలర్ కాంబినేషన్లో బుటా అనేది వస్తుందండి. పైన బార్డర్ అంతా కూడా మనకి ఒక మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక సిల్వర్ జరీ వీవింగ్ తోటి బుటా అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి ఫ్లవర్ బంచెస్ అంతా కూడా ఆరెంజ్ పింక్ గ్రీన్ ఇలా మీనా వర్క్ కాంబినేషన్లో శారీ మొత్తం కూడా బుటాస్ ఉంటాయి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా. ఇందులో బార్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుందండి. సో సిల్వర్ జరీ వీవింగ్ అంతా కూడా మనకు ఒక బిగ్ సైజ్ బార్డర్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి రెడ్ కలరు. అలాగే ఈ శారీలో ఇది పళ్ళు పార్ట్. మెటీరియల్ అంతా కూడా మనకు ఒక క్రేప్ ఫీల్తో ఉంటుంది, మంచి ప్యూర్ క్రేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ కూడా మనకి ఏంటి 1 మీటర్ బ్లౌజ్ అనేది ఇందులో చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఇది కూడా మనకి మంచి బ్రోకెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. సో శారీ ఆల్ ఓవర్ ఇలాగే డిజైన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి శారీస్ ఇవి. సో ఇందులో 1x1 కలర్స్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. సో ఇందులో ప్యారెట్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్గా తీసుకున్నామండి. సో ప్యారెట్ గ్రీన్ కూడా చాలా బ్రైట్గా ఉంది, అలాగే మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ ఇచ్చారు. సో ఇందులో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ ఉంటుంది. సో అన్ని కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఉంటాయి, అన్ని కూడా మనకి కలర్ఫుల్గా మనకి బుటాస్ కూడా మనకి మీనా వర్క్లో వచ్చేసి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి మంచి గోల్డ్ స్పాట్ కాంబినేషన్ అండి. సో ఈ గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బార్డర్గా తీసుకున్నాం. సో ఇది శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ లుక్. అలాగే బార్డర్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంటుంది, ఆనంద బ్లూ. అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా మనకి సేమ్ కలర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చి మనకి సో ఒక లైట్ కలర్ కాంబినేషను. సో ఇది మంచి పాలపెట్టు కలర్ కాంబినేషన్లో తీసుకున్న శారీకి మనకి ఒక ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి కాంట్రాస్ట్. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది.
बॉर्डर विषयानिकि वस्ते मनकि लाइट येलो कलर अनेदि ई सारीकि अवेलबल गा उंदि। सो अलागे मनकि पल्लू अंड ब्लौज कूडा सेम येलो कलर। सो चाला रिच गा उंटुंदि, अलागे चाला फैंसी लुक लो उन्नटुवंटि కాంబినేషన్. కలర్ కూడా చాలా కొత్తగా వచ్చింది అన్నమాట ఈ కలర్ కాంబినేషన్. సో అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్, సో మంచి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది. సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ తీసుకున్నాం. సో ఇది కలర్ శారీ అంతా కూడా. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చాలా లైట్గా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది. अलगे बॉर्डर पार्ट अंत मन की डार्क ब्लू कलर कांबिनेशन अंडी. सो सारी मिडिल पार्ट अंत बुटीस अने की कंटिन्यूगा उठाई. बॉर्डर पार्ट मन की डार्क ब्लू कलर विथ सिल्वर बॉर्डर. सो चला मंची कलर कांबिनेशन्स. कास्ट वेटी ओनली 1690 रूपीस के अवेलबल. मंची प्यूर क्रेप लुक मन की सारी उ फील चला साफ्ट अलगे मन की समर क्रेप एला उ अला సాఫ్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులోనే మరొక డిజైన్ అనేది మనం చూస్తాం. సో నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి. ఈ డిజైన్ కి డిఫరెంట్ ఏంటంటే మనకి ఫ్లవర్ బుటీ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ బుటీ అనేది మనకి మల్టీ కలర్స్ ఉన్నా కూడా డిజైన్ చేంజ్ అవుతుంది. అలాగే మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బ్రైట్ కలర్స్ ఉంటాయి. కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి. అలాగే బోర్డర్ పార్ట్ కూడా మనకి ఏదైతే కాంట్రాస్ట్ ఉన్నాయో ఈ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. सो नेक्स्ट कलर इप्पुडु पैरेट ग्रीन विथ रानी पिंक अंडि. सो चूसर कदा कलर कांबिनेशन्स अयिते मात्रं चाला एक्सलेंट कलर कांबिनेशन्स अन्नी कूडा चाला मेटीरियल वैज चाला साफ्टीगा उंटुंदी. अलागे मंची क्वालिटी तो उन्न फैब्रिक्स अन्नमाट. सो इंदुलो पैन बॉर्डर अंता कूडा मनकि इला मंची पिंक कलर कांबिनेशन लो ओक चिन्न फ्लवर् बुटी तीसुकुन्नारु, ओक चामंती फ्लवर् लांटिदी. अदि कूडा मनकि क्रीपर डिजाइन लागा कंटिन्यूशन इच्चारंडि. सो बॉर्डर पैन बॉर्डर अंता कूडा मनकि इला చిన్న క్రీపర్ డిజైన్ తోటి ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ ఫ్లవర్ బంచెస్ అనేది మనకి మల్టీ కలర్లో గ్రీన్ పింక్ ఆరెంజ్ ఇలా కాంబినేషన్స్ తోటి హైలైట్ చేశారు. సో ఇదంతా కూడా వీవింగ్లో వస్తుంది. అలాగే ఇది బార్డర్ పార్ట్. సో బాటమ్ బార్డర్ కూడా మనకు ఒక మీడియం బార్డర్, ఒక 8-9 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. సో పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి ఇక్కడ డిజైన్ అంతా కూడా క్రీపర్ డిజైన్ లాగా తీసుకొని మనకి ఈ పైన చిన్న చిన్న డైమండ్స్ తోటి ఒక చిన్న మోటివ్స్ లాగా మనకి బార్డర్ అనేది యాడ్ చేశారన్నమాట. సో పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి చాలా కాంట్రాస్ట్ అనేది హైలైట్ అయ్యింది. ఇది పల్లూ పార్ట్. సో మనకి బోర్డర్ ఏదైతే ఉందో అదే కొంచెం బిగ్ సైజులో మనకి బుటా అనేది పల్లూ పార్ట్ ఇచ్చారు. అలాగే ఈ శారీలో ఇది బ్రొకెడ్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా మంచి బ్రొకెడ్లోనే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో మెటీరియల్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ వైజ్ మనకి క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్. అలాగే మంచి సాఫ్టీ మెటీరియల్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ మెటీరియల్స్ కానీ. అలాగే మరొక కాంబినేషన్ ఇది ఒక ఆరెంజ్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. సో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి ఒక డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. సో ఇది బార్డర్ పార్ట్. సో గ్రీన్ కలర్లో కూడా మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా గ్రీన్ కలర్లో మంచి గ్రీన్ కాంబినేషన్ ఉంది. ఇది బ్లౌజ్ అలాగే పల్లు. సో ఈ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 1690 రూపీస్కి అవైలబుల్ ఉందండి. సో ఇందులో మరొక శారీ వచ్చి మనకి పింక్ విత్ గ్రీన్ అండి. ఇది సారీ రెడ్ కలర్ విత్ గ్రీన్ బార్డర్. సో ఈ రెడ్ కలర్ కాంబినేషన్కి మనకి మిడిల్ పార్ట్ అంతా ఉంటుంది. అలాగే బార్డర్ పార్ట్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్లో తీసుకున్నాం. సో ఈ శారీలో ఇది బాటమ్ బార్డర్. సో బార్డర్ కూడా చాలా హైలైట్గా ఇచ్చారు. అన్ని కలర్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి, లుక్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఇంకొక గ్రీన్ కలర్ అండి ఇది. సో గ్రీన్ విత్ రెడ్. సో మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో మనం శారీ తీసుకున్నాం. శారీ బార్డర్ అంతా కూడా ఇదంతా కూడా మనకి బాటమ్ బార్డర్. సో మరొక కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండి ఇది.
సో లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఒక గోల్డెన్ షేడ్లో ఎల్లో అనేది ఉంది. లెమన్ ఎల్లో కన్నా కొంచెం డార్క్ వచ్చింది. ఇందులో బార్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా మంచి గ్రీన్ కలర్లో తీసుకున్నాం. శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ఒక బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి రాణి పింక్ కాంబినేషన్లో బార్డర్. సో అన్ని కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. వాటితో పాటు మనకి ఏంటంటే ఈ మీనా వర్క్ రావడం వల్ల అన్ని శారీస్ కూడా లుక్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ ఆరెంజ్ తోటి బుటీస్ అంతా కూడా చాలా హైలైట్గా ఉంది. సో ఈ శారీలో మనకి బార్డర్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఇది చాలా హైలైట్ అయింది. సో అలాగే మనకి ఇది పళ్ళు పార్ట్, పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు. సో బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనకి ఇలా బ్రోకెట్లోనే చాలా గ్రాండ్గా బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఈ శారీ కాస్ట్ కూడా 1690 రూపీస్కి అవైలబుల్ ఉందండి. అంటే ఇప్పుడు మనం చూపించిన వెరైటీస్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ చేసినట్లయితే మనం శారీ అవైలబుల్ ఉందా లేదా అన్న విషయం చెప్తాం. సో తద్వారా మీరు పేమెంట్ మోడ్ కనుక్కొని ఒకసారి పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కొరియర్ అనేది డిస్పాచ్ అవుతుంది. మీరు ఏ శారీ సెలెక్ట్ చేస్తారో అదే శారీ మనం కొరియర్ ద్వారా పంపిస్తాం. అలాగే షాప్కి వచ్చి విజిట్ చేసి పర్చేజ్ చేయాలి అనుకుంటే ఒక్కసారి సౌజన్య శారీ మందిర్ కూకట్పల్లి అని మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే లొకేషన్ వచ్చేస్తుంది. సో ఒకసారి లొకేషన్కి వచ్చి కూడా మీరు షాప్కి విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసినట్లయితే మనం మీకు అడ్రస్ కూడా మీకు ఒకసారి గైడ్ చేస్తామండి. సో మనకి జేఎన్టీయూ ప్రగతి నగర్ రోడ్, జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ వెళ్ళే రోడ్లో స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటుంది సౌజన్య శారీ మందిర్. అలాగే మన ఆన్లైన్ వచ్చి మనకి త్రూఅవుట్ ఇండియా వరకు ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కానీ అలాగే డిడిడిసి కానీ ప్రొఫెషనల్ కొరియర్ కానీ ఏది అందుబాటులో ఉంటే ఆ కొరియర్కి పంపిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి వెరైటీస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు నచ్చిన శారీ మీకు అవసరం ఉన్నప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.